వైజాగ్ సిటీలో ఉన్నటువంటి జోన్ 1 పరిధిలో ఉన్నటువంటి ఈస్ట్ సబ్ డివిజన్ లిమిట్స్ లో ఉన్నటువంటి హోటల్ యొక్క యజమానులు నిర్వాహకులు అందరిని కూడా పిలిచి మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విజిటర్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి రీసెంట్గా దాన్ని ఒక అప్లికేషన్ సిపి గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ విజిటర్ మానిటరింగ్ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హోటల్స్ అండ్ లాడ్జెస్లోకి ఎవరైతే గెస్ట్లుగా వస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా తెలియాలి. తర్వాత హోటల్స్లో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా వచ్చినటువంటి వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ తర్వాత ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేటటువంటి విషయాలు మేము తెలుసుకోవడం పోలీసు వాళ్ళు తెలుసుకోవడం కోసం ఈ విజిటర్ మానిటరింగ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ విజిటర్ మానిటరింగ్ సిస్టమ్ మీద అవేర్నెస్ ఇవ్వడం కోసం నెక్స్ట్ హోటల్స్ యజమానులు కానీ లేదంటే నిర్వాహకులు ఎవరైనా సరే ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయకుండా ఉండడం కోసం తర్వాత మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రూమ్లు ఎట్టి పరిస్థితులను ఇవ్వకుండా ఉండడం కోసం ఈ మీటింగ్ మేము అవేర్నెస్ ఇవ్వడం కోసం అందరిని కూడా గ్యాదర్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే హోటల్ యాజమాన్యానికి నెక్స్ట్ పోలీసులకి మంచి సంబంధం కనుక ఉంటే ఎక్కడ ఏ చిన్న విషయం అంటే ఎవరు డౌట్ఫుల్గా ఉన్న పర్సన్ హోటల్కి వచ్చినా సరే ఇమీడియట్గా పోలీసులకి ఇన్ఫామ్ చేసినట్టయితే అటువంటి వాళ్ళని పోలీసులు వెళ్ళి ఇమీడియట్గా పట్టుకోవడం జరుగుతుంది. లేదంటే కనుక వాళ్ళ మీద ఏదైనా సస్పెషన్ ఉంటే కనుక చెక్ చేయడం కూడా జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే అందరికీ కూడా ఒక మెసేజ్ వెళ్తుంది, ఆ వైజాగ్ సిటీలో ఉన్నటువంటి పోలీసులు కానీ హోటల్స్ యాజమాన్యం కానీ ఎవరు కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం అక్కడికి వెళ్తే ఎంకరేజ్ చేయరు, మనల్ని వాళ్ళు పట్టిస్తారనేటటువంటి ఒక భయం, ఈ తప్పులు చేసేటువంటి నేరాలు చేసేటటువంటి ఎవరికైనా సరే ఉండాలనే ఉద్దేశంతో ఒక మంచి అవేర్నెస్ కార్యక్రమం అనేది ఈరోజు చేపట్టడం జరుగుతుంది.